So current affairs, 5th June, so end of childhood index 2018. దీని ప్రకారము భారత్ ర్యాంకు 113/175, 2017లో 116/175. సో ర్యాంకులో పెరుగుదలకి కారణం భారత్లో 21.1% నుంచి 15.2% బై 2017 బాల్య వివాహాలని తగ్గించారు. సేవ్ ద చిల్డ్రన్ అనే ఆర్గనైజేషన్ 1977 నుంచి పబ్లిష్ చేస్తుంది. దీనిని ఏర్పాటు చేసింది సేవ్ ద చిల్డ్రన్ ఫండ్ 1919. వీళ్ళు మొత్తం 940 అండ్ అబౌ వస్తే ఫ్యూ చిల్డ్రన్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, 760 నుంచి 939, 600 నుంచి 759, 380 నుంచి 599, 379 నుంచి బిలో. 5 కేటగిరైజేషన్గా చేస్తారు. సమ్ చిల్డ్రన్, మెనీ చిల్డ్రన్, మోస్ట్ చిల్డ్రన్, నియర్లీ ఆల్ ద చిల్డ్రన్. వీళ్ళ ర్యాంక్ 1 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. భారత్ 768 పాయింట్స్ని స్కోర్ చేసింది. ఫస్ట్ నేషన్ సింగపూర్, 175 నేషన్ మైజర్. సూచీలు అనేది ఇంపార్టెంట్. సో సోషల్ ఎక్స్క్లూజన్, ద మెనీ ఫేసెస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, ఎక్స్క్లూజన్ అనేది వెలివేత. టీఎస్పిఎస్సిలో మీరు సోషల్ ఎక్స్క్లూజన్ అని ఒక ఐటెం కూడా చూస్తుంటారు పేపర్ 1లో. సో సోషల్ జస్టిస్ అనేది ఈరోజు అన్ని ఏరియాస్లో అన్ని సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వస్తుంది. అన్ని పోటీ పరీక్షల్లో సోషల్ డైమెన్షన్ తప్పనిసరిగా తీసుకుంటున్నారు, సివిల్స్ నుంచి అన్ని ఎగ్జామ్స్కి. సో ఈ సోషల్ జస్టిస్లో చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ దీని రిలేటెడ్ ఏ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినా కానీ ఇంపార్టెంట్ ఎర్లీ చైల్డ్హుడ్. సో 5 సంవత్సరాలలోపు మాల్ న్యూట్రిషన్ కానీ లేకపోతే ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ లేకపోవటము, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే మంచి సరైన అవకాశాలు పెరుగుదలకి ఇవన్నీ లేకుండా ఎర్లీ ఎండ్ ఆఫ్ చైల్డ్హుడ్ మరణించిపోతున్నారు వివిధ కారణాల వల్ల అని ఈ ఇండెక్స్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. సో మొత్తం 175 దేశాల్లో వీళ్ళు సర్వే చేశారు. ఎవరు సర్వే చేశారు? సేవ్ ద చిల్డ్రన్ అనే ఒక ఆర్గనైజేషన్. వివిధ దేశాల్లో ఉండే
వివిధ దేశాల్లో ఉండే సేవ్ ద చిల్డ్రన్ అనే ఎన్జిఓస్ లేదా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే వాళ్ళు ఎన్జిఓలు అందరూ కలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూయార్క్ కేంద్రంగా 1977 సేవ్ ద చిల్డ్రన్ అనే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆర్గనైజేషను మొత్తం అంతర్జాతీయానికి సంబంధించి పిల్లల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా మెరుగుపరచాలి అని సర్వే చేసి సూచనలు అందజేస్తూ ఉంటుంది. దీని సూచనలని యుఎన్ఓ కూడా క్రైటీరియాగా తీసుకుంటుంది. సో అదంతా కూడా మళ్ళీ చైల్డ్ రైట్స్ అప్పుడు మీరు నేర్చుకుంటారు. దీన్ని ఆధారం చేసుకుని యుఎన్ఓ అనేది చైల్డ్ రైట్స్ మీద ప్రత్యేకమైన తీర్మానం కూడా చేసింది. సో వాస్తవానికి ఈ ఆర్గనైజేషన్ ఏర్పడటానికి ముఖ్య కారణం ఎగల్టన్ జెబ్. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎంతోమంది చిల్డ్రన్ అనాథగా మారుతుంటే వాళ్ళని రక్షించడం కోసం సేవ్ ద చిల్డ్రన్ ఫండ్ అని ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక సంస్థాపరంగా ఏర్పాటు చేశాడు. అదే కాలక్రమంగా సేవ్ ద చిల్డ్రన్ అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా మారింది. ఇది సేవ్ ద చిల్డ్రన్ అనేది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇండెక్స్ పేరుతోటి ప్రతి సంవత్సరం నివేదికలు ఇస్తూ ఉంటారు. ఆ నివేదికలో భారత్ ఏ స్థానంలో ఉందో కూడా తెలుసుకోవాలి. ఆ ర్యాంక్ ఏంటి అంటే 130. థర్డ్ క్వశ్చన్, భారత్ గత సంవత్సరంతో పోలిస్తే 2018 ర్యాంకులో మెరుగుపరచడానికి ఈ క్రింది ఏ అంశం కారణమైంది, ఏబిసిడి అని అడిగితే అప్పుడు ఈ రాశాము, బాల్య వివాహాలని తగ్గించడంలో. చిల్డ్రన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఇంకా వాళ్ళు ఫేసెస్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అందులో ఏ విషయాన్ని తగ్గించడంలో భారత్ కృషి ఫలితంగా తన ర్యాంకును మెరుగుపరుచుకోగలిగింది, 116 నుంచి 113 స్థానంకి ఎదగగలిగింది అంటే బాల్య వివాహాలు తగ్గించుకోవటంలో భాగంగా ఎదగగలిగింది. దీని స్కేల్ 1 నుంచి 1000 మధ్య ఉంటుంది. వీళ్ళు కొన్ని ఐటమ్స్ తీసుకొని దానికి వెయిటేజ్ ఇస్తూ ఉంటారు. అట్లా భారత్ 768 పాయింట్లతో ఉన్నది. 768 అంటే అందరి చిల్డ్రన్ కాదు, సమ్ చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్, ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంది. అకార్డింగ్ టు ఎండ్ ఆఫ్ ది చైల్డ్హుడ్ ఇండెక్స్ 2018, సో ఇండియా ఈజ్ ప్లేస్డ్ ఎట్ విచ్ ప్లేస్? ఫ్యూ చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్, సమ్ చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్, మెనీ చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్ అండ్ మోస్ట్ చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్. అలా అన్నప్పుడు ర్యాంక్ ప్రకారం ఎక్కడ వస్తుంది? సమ్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ క్రిటికల్ సిచ్యువేషన్. సో ఇట్లా మనము దీనిని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దేశం ఏది అంటే సింగపూర్. లీస్ట్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ నేషన్ ఏది అంటే పిల్లల విషయంలో నైజర్. క్లియర్? వెరీ ఇంపార్టెంట్. సూచీలు అనేది ఇంపార్టెంట్. ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అనే కొత్త చాప్టర్స్ రాబోతున్నాయి ఆంధ్ర వాళ్ళకి కూడా. అందులో ఇలాంటి ఇండెక్సే. సో ఇప్పటి వరకు ఓన్లీ రిసోర్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ చూశారు. ఇప్పుడు సోషల్ ఇష్యూస్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని కొత్త టాపిక్స్ రాబోతున్నాయి. అందులో ఈ టాపిక్లు, ఈ ఏరియాసే మీరు పర్టికులర్గా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది ఎగ్జామ్స్. ఇది ఒకటి. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, STANDARDS స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. మీరు బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి చాక్లెట్ కొనే వరకు అన్నిటి మీద దీన్ని చూస్తారని చెప్పాను. వీళ్ళు ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్ని ప్రస్తుతము 5% లెవెల్ నుంచి 2%కి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది WHO వారి రీప్లేస్ పథకము కింద, PLACE రీప్లేస్ పథకము కింద 2023 నాటికి అన్ని దేశాలు TFA ట్రాన్స్ ఫ్యాట్స్ యాసిడ్ని వాళ్ళ ఆహారంలో 2% తగ్గించాలి. అంటే తయారు చేసే నూనెలు కానీ వాటిలో అన్నీ కూడా
ఈ హైడ్రోజనేషన్స్ ఇవన్నీ కూడా మార్పులు చేసుకొని ఫ్యాటీ కంటెంట్స్ని తగ్గించుకోవాలి. తెలంగాణ వాళ్ళకి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫుడ్ అండ్ ఇట్స్ టెక్నాలజీ, దాని మీద మీకు యూనిట్ 2లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో తప్పనిసరిగా ఇది ఎఫ్ఎస్ఎస్ఏ చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గతంలో నేను రీప్లేస్ అనే స్కీమ్ని పూర్తిగా RNTNTPLACG మొత్తం కరెంట్ అఫైర్స్లు క్లియర్గా వివరించాను, ఒకసారి చూడండి. సో నిన్నటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ అయింది, ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ అది ఎవరి కింద వస్తుంది, దేని కింద అనేది. సో సందర్భానుసారంగా వివిధ అంశాలు దీని మీద డిస్కస్ చేద్దాం. ఇది మాత్రం లేకుండా ఈసారి క్వశ్చన్ పేపర్లు ఎక్కడ కూడా ఫిట్ కావు, జాగ్రత్తగా ఉండండి. WHO రీప్లేస్ ఆల్రెడీ దీని మీద ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇలా ఎప్పుడు మారుతున్నా కానీ దీని ఇండికేటర్స్ కానీ టార్గెట్స్ కానీ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ వన్లో కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్గా మెయిన్స్ కోసమే వస్తుంది దీని మీద ఎఫ్ఎస్ఎస్ఏ మీద. ఈసారి చూడండి, ఇది లేకుండా గ్రూప్ వన్ పేపరు టీఎస్పీసీ జరగనే జరగదు మెయిన్స్కి. సో మనం ఏదైతే గన్ షాట్ అంటామో అది తప్పనిసరిగా వస్తున్నాయి, అది క్లియర్గా చూసాం. సో మనం అన్ని హిందూ పేపర్ ఒకటి, ఎకనామిక్ టైమ్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుతూ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీస్తున్నామండి, అందుకని తప్పనిసరిగా జరుగుతాయి, తప్పకుండా మీకు ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడాని, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని, IDBIని, సెంట్రల్ బ్యాంక్ని, SBI అండ్ ఇట్ అసోసియేట్ బ్యాంకుల్ని ఏ విధంగా కలిపి ఒకటే యూనిట్గా చేసిందో ఈ నాలుగు బ్యాంకుల్ని కూడా త్వరలో కలపబోతున్నది. ఇవి కారణం ఏమిటి అంటే 21,646.38 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటివరకు కూడా లాభాల సంగతి ఏమంటారు, మొత్తం నష్టంలోకి వెళ్ళిపోయాయి ఇవన్నీ కూడా. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టీ కోడ్ కూడా పనిచేయట్లేదు దీని ముందు, ఇక లాభం లేదు. SBI తర్వాత ఆ స్థాయిలో అతిపెద్ద బ్యాంకు ఇంకోటి ఏదైనా ఏర్పడాలి అంటే ఈ బుజ్జి బుజ్జి బ్యాంకులన్నింటినీ కూడా కలిపి ఒక పెద్ద బ్యాంకు చేయాలని మోడీ యొక్క ఆలోచన. పాపం వీళ్ళు అసలే శాలరీలు పెరగట్లేదని ఒకవైపు గోల్ చేస్తుంటే, ఇప్పుడు ఈ బ్యాంకులన్నీ కలిపేశారనుకోండి, కలపటం ఏంటి, కలుపుతున్నారు, ఫినిష్ చాప్టర్. ఎవరికైనా అకౌంట్ ఉన్నా కానీ కాస్త చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మొత్తం నెంబర్లన్నీ మారుతాయి తర్వాత గేమ్, ట్రాన్సాక్షన్స్ కొన్ని రోజులు ఆగుతాయి. సో ఏ బ్యాంకులు కలుపుతున్నారు అట్లా వస్తుంది. కలిపే సమయంలో ఒకటి ఇంపార్టెంట్, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకి బ్యాంకులని ఒకదానితో ఒకటి కలపటం అన్నది ఎంతవరకు పరిష్కారమో సూచించండి. క్వశ్చన్ అర్థమవుతుందండి, బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకి, NPA ఇష్యూ కానీ లేకపోతే ఇంకోటి కానీ, బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకి బ్యాంకుల్ని ఒకదానితో ఒకటి మెర్జ్ చేయటం, కలపటం అన్నది ఎంతవరకు సమస్యకి పరిష్కారం, ఈ కోణంలో ఆలోచించి రెడీగా పెట్టుకుంటారని ఇది ఇచ్చాను. అన్నీ కరెంట్ అఫైర్సే, కరెంట్ అఫైర్స్ చదివితేనే పోస్టు దేనికైనా కానీ. సో ఆ కోణంలో చదువుకొని రెడీగా ఉండండి. ఒకటి నెక్స్ట్కు రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక ఇంధన వనరులు. సో ప్రజెంట్ భారత్ 70 గిగావాట్లని ఉత్పత్తి చేస్తుంది. గతంలో కూడా చెప్పాను నేను ఇది ఫుల్ డీటెయిల్గా, అందుకే ఇప్పుడు మామూలుగా చెప్పుకుంటున్నాం. 175 గిగావాట్స్కి బై 2022కి వెళ్ళాలని దీని లక్ష్యము. అసలే ఇక్కడే మనం చేతకాకబడి ఉన్నామంటే దీనికి తోడు నిన్న ఇంకో తీర్మానం చేశారు, 225 గిగావాట్లు. ఇది ఎప్పటికే ఆ లక్ష్యము అంటే అది 2022 నాటికి సాధించాలి. గతంలో మీ అందరికీ కూడా ఇదే కరెంట్ అఫైర్స్ క్లాస్ నుంచి దీని మీద పూర్తి వివరణ అందజేస్తూ 175 యూనిట్లు 22 లక్ష్యంగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇదే కరెంట్ అఫైర్స్ మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ ఇండికేటర్స్ మారినాయి. ఇండికేటర్స్ ఎప్పటికీ మార్చుకున్నారు, ఎంతకి మార్చుకున్నారంటే 175 నుంచి ఇప్పుడు 225 అని గుర్తుపెట్టుకోండి. మార్చండి పాత ఇండికేటర్ని, మార్పుని కూడా మనం చెప్పుకోవాలి, లేకపోతే అదే బట్టి కొట్టుకుని పోతారు, బిట్టగిరిపోతుంది.
నెక్స్ట్ టార్చ్ డిక్లరేషన్. టార్చ్ డిక్లరేషన్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళ యొక్క మొదటి సమావేశం స్వీడన్లో స్టాక్హోమ్లో జరిగింది. సో అప్పటి నుంచి వీళ్ళు ఫ్రమ్ టైమ్ టు టైమ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు, కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు, అలా చాలా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. అప్పటి నుంచి ఎర్త్ డే ఈఆర్టీహెచ్ ఎర్త్ డేని సెలబ్రేట్ చేస్తున్నాము 2000 జూన్ 5th ఎవ్రీ ఇయర్. ఈసారి కూడా జూన్ 5th ఎర్త్ ఇయర్ రన్ అవుతుంది. 2018 థీమ్ ఏమిటి అంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ 2018 ఎన్విరాన్మెంట్ డే, విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ అండర్ యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క అధ్యక్షుడి పేరు, యుఎన్ఈపి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క అధ్యక్షుడి పేరు ఈరిక్. భారత్ తరఫున అంబాసిడర్ దూత దియా మిర్జా. ఈసారి యుఎన్ఈపి ఎన్విరాన్మెంట్ డేని నిర్వహిస్తున్న దేశం భారత్. గతంలో 2011 నిర్వహించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా 1974 ఎన్విరాన్మెంట్ డేని నిర్వహించింది యుఎస్ఏ. సో అప్పటి నుంచి 1974 నుంచి 5th జూన్ని ఎన్విరాన్మెంట్ డేగానే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. మొత్తము 143 దేశాలు ఈ ఎన్విరాన్మెంట్ డే పర్యావరణ పరిరక్షణ దినాన్ని పాటిస్తున్నాయి. 143 దేశాలు. దీనికి ఒక గీతం కూడా ఉంది. యుఎన్ ఎన్విరాన్మెంట్ డేకి గీతం. ఎన్విరాన్మెంట్ డేకి మనకు నేషనల్ యాంథమ్ ఎట్లాగో ఎన్విరాన్మెంట్ డే యాంథమ్ యుఎన్ఈపితో రికగ్నైజ్ చేయబడింది. ఈ గీత రచయిత అభయ్ కుమార్ 2013 రాశాడు. భారత్ 2013 దీనిని అంగీకరించింది, ఐ మీన్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. 2015 నుంచి యుఎన్ఈపి వాళ్ళు కూడా ఇదే గీతాన్ని వాళ్ళ యాంథమ్గా, యుఎన్ఈపి ఎన్విరాన్మెంట్ డే యాంథమ్గా స్వీకరించడం జరిగింది. సరే మొత్తంకి వస్తే అసలు పాయింట్, 500 మీటర్ల వరకు ప్లాస్టిక్ ఫ్రీగా ఉంచాలి. తాజ్మహల్ అన్నిటికన్నా గ్లోబల్ వార్మింగ్ కానీ లేకపోతే యాసిడ్ రెయిన్ కానీ ఇంకా వేరే ఏ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వచ్చినా కానీ బాగా నష్టపోతుంది. ఏదంటే సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క తీర్పులు కానీ వాళ్ళ యొక్క సందేశాల నుంచి కానీ తాజ్మహల్ ఎంతో కల్చరల్ హెరిటేజ్ ఉండే ఈ తాజ్ పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఫ్రమ్ టైమ్ టు టైము డైరెక్షన్స్ ఇష్యూ చేస్తుంది. ఈసారి ఎన్విరాన్మెంట్ డే దీన్ని హోస్ట్ చేస్తున్న దేశము భారత్ 2018.
ఇప్పటి వరకు భారత్ ఎన్విరాన్మెంట్ డే అని 1974 నుంచి చూస్తే ఇప్పటి వరకు 2 సార్లు, ఇప్పుడు జరుగుతున్న దాన్ని 2వ సారి నిర్వహించడం, 2 సార్లు నిర్వహించింది. 2011 ఒకటి, 2018 ఒకటి. 2011లో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అడవుల్ని ఎలా పరిరక్షించుకోవాలి. సో ఆ సమయంలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అడవులు ఎలా పరిరక్షించుకోవాలి గ్రూప్ వన్లో దాని రిలేటెడ్ క్వశ్చన్సే మీరు ఎక్స్పెక్ట్ చేశారు. అల్టిమేట్ ఏంటి, ఈ శోధంతా నాకు కాదు, కావాల్సింది క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, మనము ఏం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాలి, దానికి రెడీగా మెటీరియల్స్ ఏం చేసుకోవాలన్నదే మన టార్గెట్. సో దాన్ని ఊహించడానికి అని ఇవన్నీ మీరు పాటించరు, నేను పాటించను, గవర్నమెంట్ అంతకన్నా పాటించరు. సో ఈసారి ప్లాస్టిక్ పొల్యూషన్ని సెంటర్గా చేసుకోండి ఎగ్జామ్లో. సో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఏమిటి, ప్లాస్టిక్ పొల్యూషన్ నివారించడానికి భారత్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇది అని చెప్పడానికి ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయి, అది ఎందుకు అంత విస్తృతంగా వ్యాపిస్తుంది, ఈ అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఫ్రమ్ టైం టు టైంలో. కానీ ఇంపార్టెంట్ ఈసారి పర్యావరణము సంబంధించి ఏ క్వశ్చన్ మీకు కరెంట్ అఫైర్స్లో కనిపిస్తున్నా, పర్యావరణం ఒకటి, విపత్తు ఒకటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు, ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సో పర్యావరణానికి సంబంధించి ఇది ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రావచ్చండి. కేవలం తాజ్ డిక్లరేషన్ అంటే దాని వరకే లిమిట్ కాకూడదని ఇంత చెప్పా, పని లేక కాదు. సో తాజ్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది, తాజ్ మహల్ చుట్టూ 500 మీటర్ల దూరంలో ప్లాస్టిక్ రహితాన్ని చేసేది, అంటే పర్యావరణ పరంగా సంరక్షించడం కోసం 500 మీటర్లు ప్లాస్టిక్ ఫ్రీ. దీన్ని నిర్వహిస్తున్నది ఎవరు, భారత ప్రభుత్వంతో పాటు యుఎన్ఈపి వాళ్ళు నిర్వహిస్తున్నారు. యుఎన్ఈపి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, సో నిన్న కూడా మనం సివిల్స్లో చెప్పాం, ఒకటి జీకే, ఒకటి కన్వెన్షన్, ఒకటి కరెంటు, ఈ మూడు ఎక్కడ దొరుకుతున్నా కానీ రెడీగా ఉండాలి. సో వీటికి నోట్స్లు ఇవ్వటం అయితే సాధ్యపడదని చెప్పాను, అండ్ దీన్ని మీరు నోట్ చేసుకుంటూ ఉండి దీంతోపాటు ఇంకా ఎడిషనల్ పాయింట్స్ చాలా ఉంటాయి మీ దగ్గర, మీరు నాకన్నా గొప్ప వర్క్ చేసేవాళ్ళు, మీరు కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉండండి బెటర్ ఏమిటి ఉంటే. నేను అందగలిగినంత వరకు అందిస్తూ ఉన్నా, ఎక్కడా కూడా వదులుకోవద్దు. పోటీ పరీక్షలో వదులుకోవటం అంటే మూర్ఖత్వమే, పోటీలోంచి వాళ్ళంతటి వాళ్ళే బయటికి తప్పుకుంటున్నారు. సో అందుకే చెప్తున్నాం జాగ్రత్తగా చూడండి. యుఎన్ఈపి మొదటి సమావేశం స్టాక్హోమ్ స్వీడన్, యుఎన్ఈపి ఎన్విరాన్మెంట్ డే జూన్ 5, వెరీ ఇంపార్టెంట్. ఈసారి ప్రొజెక్టెడ్ క్వశ్చన్ ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మీద కానీ క్వశ్చన్ రావచ్చు. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చారు, ఈ ఆస్కామ్ విల్ యొక్క పబ్లికేషన్స్, మహారాష్ట్ర ఎక్కువగా ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, మొబైల్స్ కానీ లేకపోతే ఈ టీవీలు కానీ ఏదన్నా కానీ, దాంట్లో ఒకవైపు బంగారం కనిపిస్తూ ఉంటుంది, బంగారం కానీ వెండి కానీ ఇలాంటి విలువైన లోహాలు, దాని అట్ ద సేమ్ టైం లెడ్ ఒకటి, పాదరసం ఒకటి, ఇవన్నీ కూడా భయంకరమైన విష పదార్థాలు కూడా అందులోనే ఈ వేస్ట్లో కనిపిస్తుంటాయి. కొన్ని కోట్ల టన్నుల వేస్ట్ అనేది పెరిగిపోతుంది. ఒకటి పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషను, రెండోది ఈ వేస్ట్, రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. మెయిన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో 2018 థీమ్ ఏమిటి, హోస్ట్ చేస్తున్న దేశం ఏది, భారత్ గతంలో ఎప్పుడు హోస్ట్ చేసింది, అప్పుడు ఉండాల్సిన థీమ్ ఏమిటి, ఇప్పుడు థీమ్ ఏమిటి, ప్రపంచంలో మొదటిసారి థీమ్ ఏమిటి, ఇది ఫస్ట్ సారి ఎక్కడ నిర్వహించారు, భారత్ దూత ఎవరు, అంబాసిడర్, యుఎన్ఈపి అధ్యక్షుడు ఎవరు, ఎటు నుంచి వచ్చినా రెడీగా ఉండండి. దీనికి ఒక గీతం అనేది ఉన్నది, యాంతం, రచించింది ఎవరు, అభయ్ కుమార్, 2013లో భారత్ అంగీకరించింది, యుఎన్ఈపి 2015 నుంచి అంగీకరించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఫాలో అవుతూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ అంటే మామూలుగా ఇట్లా చదవాలి అంతేగాని మీకు తోచింది చదివి దాన్ని కరెంట్ అఫైర్స్ అనుకోవద్దని చెప్పాను. మనము లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా ఇంట్లోవి, అవి ఎక్కువగా ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఖతార్ నుంచి దిగుమతి ఎక్కువగా చేసుకుంటున్నాం, ఈ మూడు దేశాలతోటి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ ఉన్నాయి, అంటే దీర్ఘకాలంగా వీళ్ళు మనకు ఎల్ఎన్జి సప్లై చేయాలి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్.
2012లో గేల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి మరియు గ్యాస్ ప్రామ్, మన దగ్గర గేల్ ఎట్లాగో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రష్యాలో గ్యాస్ ప్రామ్ PROM ప్రామ్ అనేది రష్యా యొక్క గ్యాస్ అథారిటీ, గవర్నమెంట్ యొక్క అథారిటీ. 2012లో ఒక ఒప్పందం కుదిరింది ఈ దేశాలకి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ అది కూడా ఇచ్చాడు 2.5 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్ఎన్జి పర్ ఇయర్ సప్లై చేస్తామని. సో దాన్ని మొదటిగా ఇప్పుడు 2018లో నిన్న కరెంట్ అఫైర్స్ ప్రకారము మొదటిసారి సప్లై చేస్తున్నారు. 20 ఏళ్ళది ఈ అగ్రిమెంట్ యొక్క టైం పీరియడ్. సో దహేజ్ పోర్ట్కి, దహేజ్ ఇంపోర్ట్ టెర్మినల్కి చేరుకుంది వాళ్ళ యొక్క షిప్. ఇప్పుడు దహేజ్ పోర్ట్ ఎక్కడ ఉన్నది, దహేజ్ పోర్ట్ అన్నది ఎక్కడ ఉన్నది, ఇది క్వశ్చన్. ఎక్కడ ఉన్నది, గుజరాత్లో ఉన్నది. కేవలం పెట్రోల్ సంబంధ కార్గో అంటారు. కార్గో అంటే వస్తువులని ఎగుమతి దిగుమతి చేసే పోర్టులని కార్గో అంటారు. అందులో వెట్ అండ్ డ్రై రెండు రకాలు ఉంటాయి. వెట్ అంటే ఈ చేపలు కానీ లేకపోతే తడితో ముడిపడి ఉండి లిక్విఫైడ్ సెమీ లిక్విడ్ వాటన్నిటి కూడా వెట్. ఇక డ్రై అంటే మీకు తెలిసిందే కదా ఎక్స్పోర్ట్స్ని. అట్లా రెండు రకాల కార్గో ఉంటుంది. ఈ కార్గో వెట్ కార్గోకి బాగా ప్రాధాన్యం. ఎక్కువ పెట్రోల్ సంబంధమైన అంశాలకి సంబంధించిన పోర్టు ఏది భారత్లో అంటే దహేజ్ పోర్టు. ఇది గుజరాత్లో ఉంది, గల్ఫ్ ఆఫ్ క్యాంబెట్ అని ఆ ఏరియాలో ఉన్నది. సో ఇక్కడికి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. భారత్కి ఎల్ఎన్జి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ని సప్లై చేయడానికి క్రింది ఏ దేశము కొత్తగా ఆమోదం తెలిపింది, ఏబిసిడి, వెరీ ఇంపార్టెంట్. రష్యా. భారత్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ని ఏ దేశం నుండి అధికంగా దిగుమతి చేసుకుంటుంది, ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. గాస్ప్రామ్ అనేది ఏంటి, గేల్కి కౌంటర్ పార్ట్. రష్యా నుంచి దిగుమతి చేసుకుని మొదట ఏ టెర్మినల్ దగ్గరికి వచ్చిందంటే దహేజ్ టెర్మినల్, దహేజ్ పోర్ట్ దగ్గరికి వచ్చింది. దహేజ్ పోర్ట్ అనేది ఎక్కడ ఉన్నది, ఇంకో క్వశ్చన్, గుజరాత్లో ఉన్నది. కేవలం పెట్రోల్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఈ క్రింది ఏ పోర్టు అంకితం ఇవ్వబడింది జాతికి, దహేజ్ పోర్టు ఇవ్వబడింది. అట్లా దీని మీద క్వశ్చను, దాని మీద ఆన్సరు, బీ రెడీ. వస్తుందండి ఈ క్వశ్చను, ఇంపార్టెంట్. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జాన్సన్ బర్గ్ ప్రిటోరియా జాన్సన్ బర్గ్ కాదు, ప్రిటోరియా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నది. సో ఇక్కడ న్యూ సెక్యూరిటీ ఫోరం ఏర్పాటు చేయాలని భారత్ కోరింది. 2018 బ్రిక్స్ సమావేశం జాన్సన్ బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నది. 2019 బ్రిక్స్ సమావేశము బ్రెజిల్లో జరుగుతున్నది. 2020 బ్రిక్స్ సమావేశము రష్యాలో జరుగుతున్నది. సో ఒకటి అంతర్జాతీయ సమావేశం నుంచి క్వశ్చన్ మనం తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వితిన్ 1 or 2 months బ్రిక్స్ సమావేశాలు నిర్వహించబోతున్నది జాన్సన్ బర్గ్ సౌత్ ఆఫ్రికా. సో ఆ సమావేశంలో ఏం చర్చించారని ముందుగా ఆ దేశం యొక్క విదేశాంగ మంత్రులందరూ కూడా ఈ ప్రిటోరియా
అక్కడ సమావేశమయ్యారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించబడిందంటే ప్రిటోరియాన్ని రాయండి. బ్రిక్స్ సమావేశం ఎక్కడ అంటే జాన్సన్ బర్గ్ అని అక్కడ రాయండి. 2019 బ్రిక్స్ సమావేశం ఎక్కడ అంటే బ్రెజిల్లో జరుగుతుంది. 20 ఎక్కడ అంటే రష్యాలో జరుగుతుంది. సో 18 సమావేశంలో ఏం జరుగుతాయో మనం చూద్దాం. సో బ్రిక్స్ అనేది ఎస్ఏ రైటింగ్లో ఇంపార్టెంట్ గ్రూప్ వన్ వాళ్ళకి ఎస్ఏ రైటింగ్లో వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గ్రూప్ వన్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని కొత్త చాప్టర్ రాబోతుంది. అట్ ది సేమ్ టైం సివిల్ సర్వీస్కి అలాగ వాళ్ళకి ఉన్నది అదే మోడల్లో ఇక్కడ కూడా. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ పరంగా బ్రిక్స్ అనేది చాలా చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నది. బ్రిక్స్తో పాటు షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ SCOని కూడా చూడండి. 2020 బ్రిక్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్తో కలిసి బ్రిక్స్ నిర్వహిస్తున్న మొదటి సమయం 2020. క్లియర్ అండి? అంతర్జాతీయ అంశాలు ఏది కూడా వదలద్దు. సిలబస్లో క్లియర్గా ఇచ్చారు జాతీయ అంతర్జాతీయాలు వదులుకొని వెళ్ళద్దు. ఫస్ట్ టైం SCO షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ బ్రిక్ కలవటం 2020 రష్యాలో. ఇంకోటి ఇండీసెంట్ సెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 1986. సో వీళ్ళు ఇంటర్నెట్లో ఒకటి SMS MMS-ల్లో మహిళలని అసభ్యంగా చిత్రీకరించద్దు అని Ministry of Women and Child Development మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని కోరుతుంది. దీనికోసం IT ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2008 సవరించమని కోరింది. ఇప్పుడు ప్రస్తుతము మొదటిసారికైతే 2 జైలు, రెండవసారి అదే తప్పు చేస్తే 6 నుంచి 5 వరకు జైలు ఉన్నది. మహిళలని అసభ్యంగా చిత్రీకరించటము, అది వాణిజ్య ప్రకటనలు అయి ఉండొచ్చు, లేకపోతే చిత్రాలు అయి ఉండొచ్చు, ఏ రకంగా అయినా కానీ ఉండకూడదు అని 1986 అనే చట్టం తెలియజేస్తుంది. వాల్ పోస్టర్ల మీద కానీ ఎక్కడ కూడా అశ్లీలంగా చిత్రీకరించద్దు అని ఆ చట్టం అలాగే ఉంటుంది. టీవీలో యాడ్స్ వస్తున్నా కానీ ఇంకెక్కడ వస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోరు, అది పేరుకి మాత్రమే అలా ఉంది. ఒకవేళ అలా తప్పు చేస్తే 8 జైలు శిక్ష, 2 జైలు శిక్ష. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే 6 నుంచి 5 కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఈ చట్టంలో మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించడం, ప్రతి పదానికి కూడా డెఫినేషన్ ఉండాలి. చట్టం అంటేనే డెఫినేషన్. నిన్న సివిల్ సర్వీస్లో కూడా ఎగ్జామ్ ప్రిలిమ్స్లో కూడా అడిగాడు ఆ డెఫినేషన్, ఆ వర్డ్ ఆ యాక్ట్లో ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదం డెఫినేషన్ ఏమిటి అని అడుగుతాడు. ఆ పదము అలా డిఫైన్ చేస్తేనే ఈ చట్టం అమల్లోకి వచ్చి ఈ చట్టం ద్వారా ఆ వ్యక్తి జైల్లోకి వెళ్తాడు. ఆ చట్టం అలా ఆ పదాన్ని వివరించకపోతే చట్టంని ఏ విధంగా కూడా జైలు శిక్ష అనేది ఇవ్వడానికి వీల్లేదు. చట్టబద్ధంగానే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి, లేకపోతే అవకాశాలు లేవు. ఇప్పుడు మహిళా మినిస్ట్రీ ఏమంటున్నదంటే ఈ చట్టము మామూలు ప్రకటనలు, టీవీలు, రేడియోలు, వాల్ పోస్టర్లు అన్ని రకాలు కవర్ చేసింది. ఈ చట్టంలో ఇంటర్నెట్ అనే పదం లేదు. ఒకటి, 1986 ఇంటర్నెట్ ఎవరికి తెలుసని పిచ్చోడు. కాకపోతే SMS అంటే తెలియదు, MMS అంటే MMS అది కూడా తెలియదు. అందుకని ఆ చట్టాన్ని సవరించి అందులో ఈ పదాలు జోడిస్తే అప్పుడు ఇది బలోపేతం అవుతుంది ఆ చట్టం అని చెప్తుంది. మరి ఈ పదాలు జోడించాలంటే అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళ ప్రకారం కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి.
సో ఇక్కడ ఈ చట్టాన్ని సవరించాలి, ఈ చట్టాన్ని రెండు కూడా సవరించమని మహిళా మంత్రిత్వ శాఖ అడగటం జరుగుతుంది. వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఇవి జరుగుతూనే ఉంటాయండి. మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించకూడదన్నది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్. ఆ సోపు లేడీస్ ఒక్కలే వాడతారన్నట్టు, సోప్ యాడ్స్ కన్నిటికి కూడా లేడీస్ వస్తున్నారు. మరి అది టీవీలో కనబడట్లేదా ఈ గవర్నమెంట్కి, ఇంకేమిటో అర్థం కావట్లేదు. సో ఎన్నో రిప్రజెంటేషన్స్ కళ్ళ ముందు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఇంకా బోల్డ్ కనిపిస్తున్నాయి. మరి ఈ చట్టము ఎటుపోయిందో అది పబ్లిక్కే తెలవాలి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దీన్ని కూడా చేర్చమని, ఇది లేకపోతే వచ్చే నష్టం ఏంటో గవర్నమెంట్కి తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు ఉన్నవన్నీ సక్రమంగా చేస్తే లాస్ట్కి దాన్ని చేర్చచ్చు. తర్వాత ఇక్కడ మనకొస్తాను ఇండీసెంట్ మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించటం అన్నది నిషిద్ధమైన చట్టం ఏది అన్నప్పుడు 1986 దండి. అసభ్యంగా మహిళల్ని చిత్రీకరించడంలో ఈ క్రింది ఏ అంశము జోడించబడలేదు అంటే, అందుకే చెప్పాను ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ ఈ మూడు అంశాలు లేవు ఈ చట్టంలో. 86 అంటే కామన్ సెన్స్తో అయినా కానీ ఆన్సర్ చేయొచ్చు, కానీ ఎగ్జామ్లో పనిచేయని శరీర అవయవం ఏది అంటే కామన్ సెన్సే. అది అవయవం కాకపోయినా కానీ అట్లా పనిచేయకుండా ఆగిపోతూ ఉంటుంది. సో అది అక్కడ మాత్రమే పనిచేయాలి. సో అలా మనకు ఒక్కోసారి దెబ్బగొడుతూ ఉంటుంది. దీని ప్రకారం అసభ్యంగా చిత్రీకరిస్తే ఎంత చేయాలంటే 2 ఇయర్స్ నుంచి, అది రెండోసారి ఇంకా మళ్ళీ తప్పు చేస్తే 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు. అది మామూలుదేమో సాధారణ జైలు, కిందదేమో కఠిన కారాగార శిక్ష. ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ ఏదన్నా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంటే. సో సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, మహిళల్ని లైంగిక వేధింపులు పని ప్రదేశాలలో, దాని మీద టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఒక మెయిన్స్ ఆన్సరే ఇచ్చింది రీ ఎగ్జామ్ జరిగినప్పుడు 50 మార్కులకి. పని ప్రదేశాలలో, కేవలం పని ప్రదేశాలకు సంబంధించి సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఉన్నది 2013, దానికి సంబంధించి చట్టాన్ని విమర్శనాత్మకంగా రాయమన్నారు. సో అట్లా కరెంట్ అఫైర్స్లో దీని రిలేటెడ్గా ఇక మీదట వచ్చే అవకాశాలు ఉంటాయి, అందుకని దీన్ని కూడా కంటిన్యూ అవుతారు అని ఇక్కడ హింట్ ఇచ్చాము. ఆబ్జెక్టివ్లో వస్తే ఎలాగో హ్యాండిల్ చేస్తారు. క్లియర్ అండి? సో చదవండి హిందూ పేపరు, ఎకనామిక్ టైమ్స్, ఆఫీషియల్ వెబ్సైట్స్, ఈ మూడు కరెక్ట్గా పట్టుకుంటే కరెంట్ పార్ట్ని, కన్వెన్షన్ పార్ట్ని, కనీసం క్వశ్చన్ ఎక్కడ వస్తుందో ఊహించడం రావాలి అభ్యర్థికి. సో అది మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రాక్టీస్ చేయగా చేయగానే వస్తుందండి. కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అంతే పోస్ట్ గ్యారంటీ. రెగ్యులర్గా న్యూస్ పేపర్, ఈరోజు ఎడిటోరియల్ ఇచ్చాడు పర్యావరణానికి సంబంధించి, దాంట్లో నుంచి చక్కగా పాయింట్స్ తీసి రెడీగా పెట్టండి. టెక్స్ట్ బుక్స్ సోర్స్ అడుగుతున్నారండి చాలామంది, దా అలాంటి కరెంట్ అఫైర్స్ నుంచి సోర్స్ ఎక్కడ ఉంటాయో మీరు ఎక్కడా చెప్పలేరు. ప్రింట్ కూడా కావాలి ఇలాంటి ఇష్యూస్. ఈ వేస్ట్ ప్రింట్ అయ్యి ఇంత డేటా, ఈరోజు వచ్చిన పేపర్లో ఇచ్చినంత డేటా ఏ టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయిందండి? సో మెయిన్స్కి సంబంధించి కానీ, కొన్ని ఫిలిమ్స్ ఓరియంటేషన్ కానీ బుక్స్ కూడా దొరకవు. ఇలా ఒక మెంటర్, ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక బ్లెసర్ ఇలా మిమ్మల్ని తీసుకొని వెళ్ళాల్సిందే. సో మా మాట విని చక్కగా న్యూస్ పేపరు దాని రిలేటెడ్ కష్టపడండి, మంచి ఫలితాలు చూడండి. గుడ్ లక్.